Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. సంతకానికి నాలుగు వసంతాల పూర్తయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రగతి ప్రయాణం పరుగులు తీస్తుంది అనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలి. 2018-19లో జిఎస్టిపి వృద్ధి రేటు ప్రకారంగా 28 రాష్ట్రాల ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ 22 ర్యాంక్. ఆర్బీఐ తాజా నివేదికల ప్రకారంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధి రేటు 1వ నెంబర్లో ఉంది, మొదటి స్థానంలో ఉంది. అంటే 22వ స్థానం నుంచి 1వ స్థానానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న పలు ప్రజాహిత లేదా ప్రజా సంక్షేమ లేదా అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది సూచిక. ప్రతిపక్షాలు పదే పదే వారికి ఉన్నటువంటి మీడియా సపోర్ట్తో ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉంటే వాస్తవ విషయాల్ని ఈ 4 సంవత్సరాల పరిపాలన ముఖ్యమంత్రి సాధించినటువంటి ప్రగతి, ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి ప్రయాణంలో పరుగులు తీస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం 28 రాష్ట్రాల్లో 22వ ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా కష్టాన్ని ఎదుర్కొని ఇవాళ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి ఆనందంగా ఉంది. రెండవది, 2019 సుమారుగా తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయంలో 1.5 లాక్స్ తలసరి ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. తర్వాత 8కి తర్వాత 2.1కి ఇవాళ 9వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరింది. అంటే 17వ స్థానం నుంచి తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉందని చెప్పడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. అంటే 2023లో జగనన్న ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్లోబల్ సమిట్లో సుమారుగా 13 లక్షల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కారణం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కానీ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా వ్యాపారులకు ఇచ్చినటువంటి సులభతర అనుమతులు కానీ ఒకసారి సందర్భంగా నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1,52,000 ఎంఎస్ఎంఈలకు ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈల్ని ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 13,63,000 కొత్త ఉద్యోగ కల్పన ఉపాధి యువతకి జరిగింది అనేటువంటి తెలియజేయడానికి కూడా ఈ 4 సంవత్సరాల పాలనలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే 18-19లో మన వ్యవసాయ వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో -6.5, 18-19లో వ్యవసాయ రంగంలో మన వృద్ధి రేటు వస్తే 6.5 మైనస్. అది 27వ స్థానంలో ఉన్న ఏపీ ఇవాళ 22 నాటికి 8.2% వృద్ధితో 6వ స్థానంలో నిలిచినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన వృద్ధిని నమోదు చేసి టీడీపీ ప్రభుత్వం అంటే స్వాతంత్ర అనంతరం
టీడీపీ ప్రభుత్వంలో కేవలం 39,000 ఉద్యోగాలే కల్పన చేశారు. స్వాతంత్ర్యానంతరం ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని చూసినట్లయితే 3,97,000. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే నాటికి పర్మనెంట్ ఉద్యోగాలంటే ప్రస్తుతం ఆ సంఖ్య 6,10,000 చేరింది. అంటే 3,02,13,000 కొత్త పర్మనెంట్ ఉద్యోగాల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. అంటే స్వాతంత్ర 75 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు 3,97,000 అయితే ఇవాళ 6,10,000 చేరడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఉద్యోగ కల్పన యువత కోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఉద్యోగాలు కలిగినాయి అనేటువంటి వాట సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. పాఠశాలల నాణ్యత కేంద్రం లెక్కల ప్రకారం ఏపీ దూసుకుపోతా ఉంది. పాఠశాలల నాణ్యతలో కేంద్రం లెక్కల ప్రకారంగా ఏపీ దూసుకుపోతా ఉంది. 18-19 సంవత్సరంలో చంద్రబాబు హయాంలో 24వ స్థానంలో ఉండగా ఇప్పుడు అది 17వ స్థానం మెరుగుపడి 7వ స్థానానికి చేరింది. 24 నుంచి 7వ స్థానానికి చేరుకుంది. పాఠశాలల అభివృద్ధి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆరోగ్య సంరక్షణ రంగంపై వ్యయం రెట్టింపైంది. ఆరోగ్య సంరక్షణ వ్యయం రెట్టింపైంది. 7,200 కోట్ల రూపాయలు నాడు ఖర్చు చేస్తే ఇవాళ 13,700 కోట్లకు ఆ ఖర్చుని పెంచి ఒక్కొక్క వ్యక్తికి 1,700 రూపాయలు యావరేజ్ వైద్యానికి ఖర్చు చేస్తే ఇవాళ 3,400 రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కూడా 4 సంవత్సరాల పాలనలో ఇది గొప్ప గణనీయమైనటువంటి ప్రగతి అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తారు. పెట్టుబడులు ఆకర్షిస్తూ వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. మహిళలే మహారాణులు అనడానికి జగన్ గారి ప్రభుత్వంలో 75% స్త్రీలకే ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమాలు అందించినటువంటి స్త్రీ పక్షపాత ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ జగనన్న ప్రభుత్వంలో దాన్ని 58% సుమారుగా 169 అంటే 100 పైచీలకు 110% ఆ రుణాలు అప్పులు చేయడం అనేటువంటి తగ్గింది అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దానితో పాటుగా వ్యాపార దిగ్గజాలైనటువంటి రిలయన్స్ కానీ అదాని కానీ ఐసిఎస్ కానీ ఐటీసీ కానీ హీరో మోటార్స్ కానీ గాసిమ్స్ కానీ జేఎస్డబ్ల్యూ కానీ యుగోమా కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలా టాప్ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆకర్షించి వారి ద్వారా ఉపాధి పెంచి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ఒక గొప్ప వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏర్పడింది. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజావసరాలు తెలిసి కేవలం 2 పేజీల మేనిఫెస్టోని భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా భావించి ప్రజలు దైవ సమానులని వారిని ఆరాధించడమే రాజకీయ నాయకుడి యొక్క ప్రధాన లక్ష్యమని లక్షణమని నిత్యమో ప్రజావసరాల గురించి తప్పించి ఆలోచించేటువంటి నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రపటంలో శాశ్వతంగా నిలుస్తారని ఆయనపై ప్రతిపక్షాలు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న ఆరోపణలకు ప్రత్యారోపణలు కాకుండా పని ద్వారా సమాధానం చెప్పగలిగిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారేనని ఈ నియోజకవర్గంలో 2019 నుంచి ఈనాటి వరకు జరిగిన అభివృద్ధి చూసినట్లయితే ఎక్కడో కూలి నాలి దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే విధానానికి అడ్డుకట్ట వేసి వ్యవసాయం దండగన్న ఆనాటి పాలకుడికి మధ్య మారేలాగా వ్యవసాయం పండగగా మార్చి ఆర్బీకేల ద్వారా ఎక్కడ నకిలీ విత్తనం అనేది కనపడకుండా నకిలీ ఎరువులు కనపడకుండా వ్యాపారుల దోపిడీ నుంచి రైతును ఆదుకుంటూ అనేక వ్యవసాయానికి సంబంధించినటువంటి పలు మంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ రాష్ట్ర ప్రగతిలో మేము కూడా భాగస్వాములమని
ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 4 సంవత్సరాల కాలంలో 4 ఈ రాష్ట్రంలో పూర్తి భద్రత ఉంది అని పేదలు భావించేటట్టుగా, పేదలు అనుభవించేటట్టుగా, పేదల భద్రతతో జీవించేటట్టుగా పాలించేటువంటి జగనన్నకి జయ హో, జయ హో, జయ హో.